ఓం శ్రీ గురుభ్యో నమ గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఉత్తరం సింహద్వారానికి సంబంధించినటువంటి గృహాలకు సంబంధించి ఎదురుగా శంకులను ఏర్పాటు చేసుకోవచ్చా ఆన్లైన్లో ముందు పని చేయండి ఫీజు తర్వాత పంపిస్తాము మేము ఎక్కడికి పారిపోము అదేవిధంగా ఫ్లోరింగ్ లెవెల్స్కి సంబంధించి ఎత్తు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి కిటికీలు అన్ని కూడాను ఫ్లోరింగ్ అన్ని ఫ్లోర్స్కి సంబంధించి ఒకే వరుస క్రమంలో ఉండాలా లిఫ్ట్ మెట్లు ముందు వెనుక ఏర్పాటు చేసుకోవచ్చా ఒక వరుస మెట్లను నిర్మాణంలో ఏర్పాటు చేసుకోవచ్చు ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఉత్తరం ఫేసింగ్స్కి సంబంధించినటువంటి గృహాలకు సంబంధించి సింహద్వారం ఎదురుగా షింకులను ఏర్పాటు చేసుకోవచ్చా ఇది చాలా తక్కువ కేసెస్లో జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ హాఫ్ అవర్ యూట్యూబ్ సబ్స్క్రైబరు వారు నిర్మించాలి అని అనుకున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి ప్లాన్ని నాకు షేర్ చేయడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు అయితే దీంట్లో ఏం చేశారు అంటే ఇక్కడ షింక్ ఒకటి ఏర్పాటు చేశారు డిగ్రీల ప్రకారంగానే కొన్ని అరేంజ్మెంట్స్లో వాళ్ళు అంత కూడాను సెట్ చేసుకున్నారు బట్ అయినప్పటికీ ఒక సెకండ్ ఒపీనియన్ లాగా నాకు మళ్ళీ ఫార్వర్డ్ చేశారు ఫార్వర్డ్ చేసినప్పుడు ఇక్కడ షింక్ ఇచ్చారు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇదంతా కిచెన్ కిచెన్ లో ఒకవైపు ఇక్కడ వచ్చేసరికి మీకు అబ్జర్వ్ చేయొచ్చు గ్యాస్ గ్యాస్ స్టవ్ ఇచ్చారు ఆర్ఓ ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి షింక్ ప్రోజన్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సింహద్వారం ఇక్కడ వచ్చింది సింహద్వారం ఎదురుగా షింక్ అదేంటండి పక్కన ఉంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షింక్ కి పిల్లలకి మధ్యలో వచ్చిన స్పేస్ హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ సంథింగ్ ఉంటుంది కానీ జనరల్ గా షింక్ ఎంత వస్తుంది మీ అందరికి తెలుసు కదా షింకు తక్కువలో తక్కువ రెండున్నర అడుగుల వెడల్పు ఇన్ జనరల్గా తీసుకుంటారు కనీసం తక్కువలో తక్కువ రెండు అడుగులు వెడల్పు తీసుకుంటారు అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ షింకు పారుదప్పి సగం ద్వారంలోకి పడుతుంది లేదు ఒకవేళ పారుని సెట్ చేసుకొని కరెక్ట్గా సింహద్వారం ఎదురుగా అయినా సరే పెట్టారు అని అనుకోండి అటువంటి పరిస్థితులు కరెక్ట్ కాదు షింకు ఎప్పుడు కూడాను సింహద్వారాలకి ఎదురుగా ఎప్పుడు కూడాను షింకులు కావచ్చు యుటిలిటీస్కి సంబంధించినటువంటి డైరెక్ట్ ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినవి ఏవి కూడాను సింహద్వారం ఎదురుగా ఉండకూడదు అందుకే మనం ప్రీవియస్గా గా ఎన్నో వీడియోలో చెప్పడం జరిగింది సింహద్వారానికి ఎదురుగా బాత్రూమ్లు డోర్లు ఇట్లాంటివి ఉండకూడదు జనరల్ గా బాత్రూమ్లే ఉండకూడదు ఇన్ కేసు కుదరినప్పుడు డోర్ అయినా సరే పొజిషన్ మార్చుకోండి అని చెప్పేసి మనం ఎన్నో వీడియోల్లో చెప్పాం అదేవిధంగా ఇక్కడ కూడా ఈ షింక్ ఈ సింహద్వారానికి ఎదురుగా షింకులు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అంత ఆస్పీషియస్ గా ఉండవు అట్లాంటి గృహాలు వాటికి సంబంధించి ఆ వైబ్రేషన్ కరెక్ట్ గా ఉండదు గృహస్థులకు ఏదో ఒక తెలియని ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండిపోతూ ఉంటుంది కాబట్టి ఎటు పరిస్థితుల్లో కూడాను సింహద్వారాలకు ఎదురుగా షింకులను ఏర్పాటు చేయకండి అంటు దోముకునేటువంటి షింకులు మళ్ళీ హ్యాండ్ షింక్స్ కొంతమంది పెడుతుంటుంటారు అవి కొంతవరకు పర్వాలేదు కానీ అంట్లు తోముకునేటువంటి షింకులు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిచెన్లో ఇంకా మరి ఎక్కడా కూడాను అంట్లు తోముకోవడానికి షింక్ ఇవ్వలేదు ఇక్కడే ఇచ్చారు కాబట్టి వీటికి సంబంధించి నిర్మాణంలోనే మీరు సరైనటువంటి జాగ్రత్తలను పాటించినప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది లేదు అని అంటే నిర్మాణం అంతా చేసేసిన తర్వాత మళ్ళీ తర్వాత అంతా మార్చుకోవాలి అని అంటే దానికి సంబంధించి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు వాటికి సంబంధించి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు మీరు సిద్ధాంతికి ఇచ్చేటువంటి వెయ్యో రెండు వేలో అది పెద్ద మ్యాటర్ కాదు కానీ మీరు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసి దాన్ని మార్చుకోవాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ముందే అప్రోచ్ అవ్వలేదనేటువంటి గిల్టీ ఫీలింగ్ మీలో ఉండిపోతుంది అదేవిధంగా మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా అనవసరంగా మనం తప్పు చేసామనేటువంటి ఫీలింగ్లో మీరు ఉండిపోతారు కాబట్టి ఆన్లైన్లో ఎవరైనా మీరు సజెషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు వెయ్యో రెండు వేలు వచ్చి ఏ సిద్ధాంతి గారికైనా నాకే కాదు ఏ సిద్ధాంతి గారికైనా మీరు మీరు డెవలప్ చేసుకున్నటువంటి ప్లాన్ ఒకసారి ఫార్వర్డ్ చేసి స్ట్రక్చరల్గా అరేంజ్మెంట్స్లో ఉన్నటువంటి మేజర్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేవా వాటికి సంబంధించి ఏమైనా చేర్పులు మార్పులు చేసుకోవాలనేటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఆన్లైన్లో ముందు పనిచేయండి ఫీజు తర్వాత పంపిస్తాము మే మేము ఎక్కడికి పారిపోము ఈ రీసెంట్ టైమ్స్లో చాలామంది నాతో చెప్పినటువంటి విషయం అనమాట ఫోన్ చేస్తారు చక్కగా మాట్లాడతారు సార్ మీ వీడియోలు అన్నీ చూసామండి బాగుందండి మీ వర్క్ బాగుందండి మాకు ఒక సైట్ ఉందండి ఇలాగ ప్లాన్ కావాలి లేదు అంటే మేము ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో పిల్లర్లు వేసి ఉన్నాయండి దానికి ప్లాన్ కావాలి లేదు అని అంటే పిల్లర్ల లెవెల్లో మా కన్స్ట్రక్షన్ ఉండిందండి మా ప్లాన్ అంతా చెక్ చేయాలి మా మోడిఫికేషన్స్ ఇవన్నీ ఇవ్వాలి సరే అండి చేస్తాను వీటికి సంబంధించి ఇంత ఫీజ్ అవుతుంది అవుతుందని చెప్పేసి అప్రోచ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు వారి యొక్క అవసరాలను బట్టి నేను ఒక ఫీజు అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది చెప్పిన తర్వాత సరే సార్ ముందు మీరు వర్క్ చేయండి నా మాకు చేసినటువంటి వర్క్ పంపండి మేము డీటెయిల్స్ పంపిస్తాము ఆ డీటెయిల్స్కి అనుగుణంగా మీరు వర్క్ చేసి మాకు ప్లాన్ పంపించండి మేము తర్వాత అమౌంట్ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు గురువాస్తు ద్వారా చేసేటువంటి ఎటువంటి సర్వీసెస్కి సంబంధించి అయినా సరే ముందుగా ఫీజు తీసుకోకుండా వర్క్ చేయడం అనేది జరగదు ప్రీవియస్గా నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను ఇప్పుడు దాకా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ ఫీజెస్కి సంబంధించి ఆన్లైన్లో ఫ్రాడ్స్కి సంబంధించి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి ఇక ముందు ముందు మళ్ళీ అలాగా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు కాబట్టి ఎవరైనా సరే మీరు ఎవరు అప్రోచ్ అయినా కొత్త వాళ్ళు ఎవరు అప్రోచ్ అయినా ఖచ్చితంగా ముందుగా మీరు మీ అవసరాల కోసం మాకు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి మేము చేసేటువంటి వర్క్కు సంబంధించి నిర్ణీత ఫీజు చెప్తాము అది మీరు ముందు పంపించిన తర్వాతే మీరు వర్క్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము ప్రీవియస్గా వర్క్ చేసాము కొంతమంది అమౌంట్ ఇస్తుంటారు లేదంటే ముందు మాకు పరిచయస్తులు ఉంటారు వారు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వర్క్ ముందే చేసేస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇంటరాక్షన్ ఉంటుంది వాళ్ళతో మాకు ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు కొత్తగా మీరు పరిచయం అయినప్పుడు ఖచ్చితంగా ముందుగా అమౌంట్ పంపించాల్సిందే ఒకసారి ఏదైనా మీరు వర్క్ చేయించుకున్నారు తర్వాత మళ్ళీ మీకు ఏదన్నా అవసరమైనప్పుడు దానికి సంబంధించి ఏదన్నా ముందు వర్క్ చేయమంటే చేసి పంపిస్తాం రఫ్గా ఆ వర్క్ చేసి పంపిస్తాం ప్రాబ్లం లేదు కాబట్టి అసలు ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా ఎటువంటి పరిచయం లేకుండా మీరు ముందు వర్క్ అంతా చేసి పంపేయండి మేము డబ్బులు తర్వాత పంపిస్తామంటే అదంతా అయ్యే పనులు కాదు ఇట్లాంటివన్నీ నేను చాలా చూసున్నాను కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు నాకు కాల్ చేయకండి తర్వాత ఫ్లోరింగ్స్కి సంబంధించి ఎత్తుపల్లాలకు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే అన్ని డైరెక్షన్స్కి సంబంధించి ఫ్లోరింగ్ ఎత్తు పల్లాలకు సంబంధించి రిజల్ట్స్ని ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది ఈ రీసెంట్ టైమ్స్లో కొన్ని విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట సార్ పలానా ప్లేస్లో ఎత్తుంది లేదంటే పలానా ప్లేస్లో డౌన్ ఉంది కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా రిపీట్ అవుతాయా ఏమైనా జరుగుతాయా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉండేవాళ్ళు వాటికి సంబంధించి నేను కూడాను వారికి ఆ విషయాలను షేర్ చేస్తూ ఉండేవాడిని అయితే ఇంతమంది చాలామంది అడిగారు కాబట్టి ఒకసారి మన ఛానల్లో కూడా చెప్దాము అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నేను మీకు ఈ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏదైనా ఒక నిర్మాణానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి హౌసెస్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఇక్కడ నేను ఎక్కువగా మెన్షన్ చేయడం జరుగుతుంది ఫ్లోరింగ్ లెవెల్ అదేవిధంగా ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్లేస్లో డౌన్ వీటికి సంబంధించి మాత్రమే ఈ ఫలితాలను మీరు ఆపాదించుకొని చెక్ చేసుకోండి ఏదైనా ఒక గృహానికి సంబంధించి తూర్పు ఎత్తుగా ఉండి పడమర డౌన్గా ఉంది అని అనుకుందాం పర్ సపోజ్ ఒక పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహము తూర్పు అంతా ఎత్తుండి పడమరంతా డౌన్ ఉంది అని అనుకుందాము అటువంటి గృహాలలో అధిక స్త్రీ సంతతి ఆడపరుల పెత్తనము స్త్రీలకు వైధవ్యం జనరల్గా తూర్పు అనేది పురుషులకు సంబంధించినటువంటి ప్రదేశం ఎప్పుడైతే తూర్పు ఎక్కువగా మెరకు ఉంటుందో ఆటోమేటిక్గా అటువంటి గృహాలలో పురుషుల యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది పురుషులు తక్కువైపోతారు స్త్రీల యొక్క సంతతి పెరుగుతుంది స్త్రీల యొక్క పెత్తనం పెరుగుతుంది స్త్రీలకు వైధవ్యం ఉంటుంది ఎప్పుడైతే తూర్పు ప్రదేశాల్లో దోషాలు ఏమైనా ఉంటాయో పురుష ప్రదేశం కాబట్టి పురుషులకి ఇబ్బందులుగా ఉండుంటాయి అదేవిధంగా వారు స్వల్ప కాలంలో అకాల మరణాలు చెందవచ్చు లేదు అని అంటే కొంతమంది ఇల్లు వదిలిపెట్టి దేశ యాటనకు వెళ్ళిపోవచ్చు నేను కొన్ని కేసెస్కి సంబంధించి నేను మా ఫాదర్తో పాటు ట్రావెల్ చేస్తూ వాస్తు నేర్చుకునేటువంటి క్రమంలో కొన్ని కేసెస్ అబ్జర్వ్ చేయడం జరిగింది అటువంటి వాటికి సంబంధించి పడమరంతా డౌన్ ఉండి తూర్పు అంతా మెరకున్నటువంటి గృహాల్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువగా పురుషులు అనారోగ్యాల్లో ఉండడము అదేవిధంగా స్త్రీలు స్వల్పకాలంలోనే తక్కువ వయసులోనే వైదవ్యానికి గురి లేదు అంటే కొంతమంది పురుషులు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటము ఆ కుటుంబ బాధ్యత అంతా స్త్రీల పైన పడ్డము పురుష సంతతి లేకుండా స్త్రీ సంతతి మాత్రమే గృహంలో ఉండడం ఇట్లాంటివి నేను అబ్జర్వ్ చేశాను అదేవిధంగా ఏదైనా ఒక గృహానికి సంబంధించి ఆగ్నేయంలో మెరక ఉండి వాయువ్యంలో పర్టికులర్గా డౌన్ ఉండింది అంటే అటువంటి గృహాలకు సంబంధించి ఎప్పుడు ఏదొక్క గొడవలు ఇబ్బందులు కోర్టు సమస్యలు అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించి గొడవలు దానివల్ల వాళ్ళు దూరంగా ఉండడము డైవర్స్ దాకా వెళ్ళడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అదేవిధంగా వాయువ్యంలో డౌన్ ఉన్నప్పుడు ఇంటి యజమాని అనారోగ్యానికి గురవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా వాయువ్యంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని హెల్త్ ఇష్యూస్లో ఇంటి యజమాని పెరాలసిస్కి గురి కావడం మానసికమైనటువంటి వేరే ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోవడము తద్వారా మైండ్ అనేది డిస్టర్బ్ కావడము ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉండకుండా కొద్దిగా వేరేలాగా బిహేవ్ చేయడము తర్వాత సూసైడ్ థాట్స్ ఉండడము అటువంటి వారికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడము దేశ యాటకి వెళ్ళిపోవడము ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది పర్టికులర్గా వాయువ్యంలో డౌన్ ఉన్నప్పుడు ఏదైనా ఒక గృహానికి సంబంధించి ఇదే కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు లేనప్పుడు వాయువ్యంలో దోషం ఉన్నప్పుడు వాయువ్యంలో డౌన్ ఉన్నప్పుడు వ్యాపారాలు చేసేటువంటి వారికి ఏమవుతుంది అంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో గొడవలు రావడము వాటి వల్ల అవి కోర్టు దాకా వెళ్ళడము ఆ వాటికి సంబంధించి ఫ్రెండ్సే వాళ్ళే బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మోసం చేసి ఆ బిజినెస్ని వాళ్ళు ఆక్యుపై చేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు వాళ్ళకి వాటికి సంబంధించినటువంటి కోర్టు తగాదాలు కూడాను ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత దక్షిణంకు సంబంధించి మెరకగా ఉండి ఉత్తరం అంతా డౌన్ ఉండింది అంటే మనకు అది యాస్పీషియస్గా చెప్పడం జరుగుతుంది దక్షిణము హైట్ ఉండి ఉత్తరం పల్లంగా ఉన్నప్పుడు మంచి ధనానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కుటుంబ సభ్యులు స్త్రీలకు సంబంధించి మొత్తం కుటుంబ సభ్యులంతా కూడాను సుఖశాంతులతో ఉండడము కీర్తి ప్రతిష్టలు ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం మెరకు మెరకుంటుంది హౌస్ అంతా ఎత్తులో కట్టుకుంటారు ఉత్తరం పల్లంగా కట్టుకుంటుంటారు అటువంటి వాళ్ళకేంటి అని అంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు అంత ఎక్కువగా లేకుండా మిగిలినటువంటి అన్ని అంశాలు బాగున్నప్పుడు వారికి ఆ ఇల్లు యోగించి ధనము ధాన్యము వృద్ధి ఉంటుంది వ్యాపారము వృద్ధి ఉంటుంది అదేవిధంగా అటువంటి గృహాలలో స్త్రీలు ఎప్పుడు కూడా విచారంతో ఉండరు సుఖశాంతులతో ఉంటారు అంటే ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడాను కుటుంబం మొత్తం బాగా బాగుండడం వల్ల స్త్రీలకు శోకం అనేది ఉండదు అటువంటి గృహాలలో సుఖశాంతులు ఉంటాయి అదేవిధంగా అటువంటి గృహాల్లో ఉండేటువంటి వ్యక్తులకు వాడు చేసేటువంటి వృత్తి వ్యాపార వలన కీర్తి ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంటుంది తరువాత నైరుతి అంతా మెరకుండి ఈశాన్యమంతా పల్లముగా ఉన్నప్పుడు అటువంటి గృహాలలో సర్వ సౌఖ్యము సర్వకార్య సిద్ధి ధన విద్య విజయ వ్యవహారాలు ఇటువంటివన్నీ కూడాను ఉండడం జరుగుతూ ఉంటుంది నైరుతి భూమితత్వానికి సంబంధించి మనం అది మెరకగా ఉంచుకొని ఈశాన్యం జలతత్వానికి సంబంధించినటువంటి ప్రదేశం వైపుగా ఉండడం వల్ల అటువైపు మీరు స్లోప్ తీసుకోవడం నిర్మాణంలో ఈ విధంగా చేసుకోవటం వల్ల అటువంటి గృహాల నివసించేటువంటి వ్యక్తులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి మంచి పాజిబిలిటీస్ ఉంటాయి వారికి అన్ని మంచి విషయాలు ప్రతి విషయంలోనూ సక్సెస్ అనేది ఎక్కువగా ఉండడము అన్ని రకాలుగా ధనపరమైనటువంటి విషయాలు పిల్లల కెరీర్కి సంబంధించి సెటిల్మెంట్కి సంబంధించినటువంటి ప పరమైనటువంటి విషయాలు అన్నీ కూడాను చక్కగా ఒక పద్ధతిలో ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ నైరుతి మెరకు ఈశాన్యం పల్లం ఉన్నటువంటి గృహాలలో పురుష సంతతి ఎక్కువగా ఉంటుంది వంశం ముందుకెళ్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నైరుతిలో మనకి ఎక్కువ ఎత్తు అవసరం లేదు నైరుతి మెరకని అని చెప్పేసేసి ఇరవై అడుగులు ఎత్తేం పెట్టక్కర్లేదు ఇంటికి నేను చెప్పేది ఏంటి అని అంటే ఉన్నటువంటి ఆ స్ట్రక్చరల్ కండిషన్స్కి సంబంధించి నైరుతి డౌన్ ఉండకుండా రిమైనింగ్ హౌస్ ఫ్లోరింగ్తో కంపేర్ చేసుకుంటే ఒక ఆరంగుళాలు గా మనం కి సంబంధించి నీటి వాటానికి తీసుకుంటాం కదా అలాగా ఒక ఆరంగుళాలు రైజ్ ఉంటే చాలు మనకు ఎక్కువ అవసరం లేదు పూర్తిగా నైరుతి బలం ఉండాలి కదా అని చెప్పేసి మీరు ఒక పది అడుగులో పన్నెండు అడుగులో మీరు హైట్ చేసి పెట్టాల్సినటువంటి పని లేదు కాబట్టి రీసెంట్ టైమ్స్ నేను వేరే ఒక గృహానికి వెళ్ళాను అందుకని చెప్తున్నాను నైరుతులు ఏం చేశారంటే మొత్తం ఒక పెద్ద స్ట్రక్చర్ కట్టేసేసి ఆ స్ట్రక్చర్కి ఎనిమిది అడుగులు ఎనిమిదిన్నర అడుగులు మొత్తం ఫ్లోరింగ్ హైట్ పెట్టి దానిపైన ఒక గొప్ప గృహం వేశారు నైరుతి మెరకు ఉండాలని చెప్పేసి కాబట్టి అట్లాంటివి ఏమీ కూడా చేయక్కర్లేదు న్యాచురల్ కండిషన్స్లో మనం నైరుతి మెరకగా ఉన్నప్పుడు ఎంతవరకు మనం చేయగలం అంతవరకు నైరుతి మెరక చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు దానికి మంచి పాజిబిలిటీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పడమరంతా కూడాను మెరకు ఉండే మనకి తూర్పు పల్లముగా ఉన్నప్పుడు గౌరవము పలకుబడి పురుషాధిక్యత సుఖశాంతులు ఇట్లాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది పడమర మెరగ్గా ఉండి తూర్పు పురుష ప్రదేశము అక్కడ మనకి దోషం లేకుండా ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలు వస్తాయి సమాజంతో మంచి సంబంధాలు ఉంటాయి వ్యాపారాలు వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ ఫేసింగ్స్కి సంబంధించి చూసుకొని తూర్పు పల్లంగా ఉండేలాగా చేసుకోవటం వల్ల ఇటువంటి మంచి పాజిబిలిటీస్ ఉంటాయి అదేవిధంగా వాయువ్యం మెరకగా ఉండి ఆగ్నేయం పల్లముగా ఉన్నటువంటి కండిషన్స్కి సంబంధించి చూసుకున్నప్పుడు స్త్రీలకు అనారోగ్యం ఉంటుంది ఆగ్నేయం ఎప్పుడైతే డౌన్ ఉంటుందో మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోలో చెప్పుకున్నాము ఆగ్నేయంలో ఉండేటువంటి దోషాలు ఆగ్నేయంలో బాత్రూమ్ హైట్ కోసం ఫ్లోరింగ్ హై మెట్ల కింద వచ్చినటువంటి బాత్రూమ్లు అవన్నీ డౌన్ చేయడము అదేవిధంగా ఆగ్నేయంలో వాటర్ నిలబడేలాగా స్లోప్ తీసుకోవటము అవెన్ ఫ్లోరింగ్స్ తీసుకోవటం ఇటువంటి కొన్ని కేసెస్కి సంబంధించి కూడా మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోలో చెప్పుకోవడం జరిగింది మీకు అన్ని వీడియోలో కూడా నేను చెప్పినటువంటి విషయం ప్రధానంగా ఏంటంటే ఆగ్నేయం డౌన్ ఉన్నప్పుడు ఆగ్నేయంలో పళ్ళం ఉన్నప్పుడు స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఇంటి ఆడపిల్లలకు సంబంధించిన సమస్యలు ఇవి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత రుణ బాధలు రోగ బాధలు చోర బాధలు అంటే దొంగతనాలకు సంబంధించి తర్వాత అగ్ని భయములు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వారిని నిర్మాణం చేసుకున్నటువంటి గృహాలు కాలిపోవడం జరుగుతుంది ఇప్పుడంటే ఆర్సిసి స్ట్రక్చర్స్ వచ్చాయి కాబట్టి కొంతమేరకు వాటి యొక్క ప్రభావం లేదు కానీ ప్రీవియస్గా అయితే పూరి గుడిసెలకు సంబంధించి ఇటువంటి వాటికి సంబంధించి అటువంటి గృహాలు దగ్ధమైపోయేటువంటి పరిస్థితులు అదేవిధంగా ఈ ఆగ్నేయం డౌన్ ఉన్నప్పుడు స్త్రీలకు అనారోగ్యం కలగడం కారణం చేత ఇంటి యజమాని పరస్త్రీ వ్యామోహానికి గురి కావడము పరస్త్రీలతో ఎక్కువగా సాంగత్యం చేయడం ఇట్లాంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నిర్మాణంలో ఆగ్నేయం పల్లంగా ఉండేలాగా చేసుకోవడం మంచిది కాదు దానివల్ల అనారోగ్య సమస్యలు రుణ సమస్యలు ఇంటి ఆడపిల్లల సమస్యలు ఇంటి యజమానురాలకి అనారోగ్య సమస్యల కారణం చేత ఇంటి యజమాని పరస్త్రీలకు సంబంధించి కూడాను వశమయ్యేటువంటి అవకాశం ఉంటుంది పరస్త్రీలను చూసుకోవడము రెండో మ్యారేజెస్ చేసుకోవటము ఇట్లాంటివి ఇవాళ కొన్ని కొన్ని కేసెస్లు ఇవన్నీ కామన్ అయినప్పటికీ కూడాను ఒకసారి చెక్ చేసుకోండి మీ ఇంటికి సంబంధించినటువంటి ఆగ్నేయం ఏదైనా డౌన్ ఉందా లేదా అనేటువంటి విషయాలకు సంబంధించి తర్వాత ఉత్తరం అంతా మెరకుండి దక్షిణం పల్లంగా ఉన్నప్పుడు నేను ప్రీవియస్గా ఎన్నో కేసెస్లు అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటి యజమాని అనారోగ్యానికి గురైపోయి మంచానికి పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే దక్షిణం అనేది పురుష స్థానము ఎప్పుడైతే దక్షిణంలో పళ్ళం వచ్చి ఉత్తరం ఎక్కువగా హైట్ వచ్చి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇంటి యజమానికి పీకల్లోతో అప్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది సంసార బాధ్యతలను నిర్వర్తించలేక ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎటువంటి పని చేసినా ఆ పనిలో ముందుకు వెళ్ళలేక ఆగిపోవడము లేదంటే అందులో మైనస్ అయిపోవడము వాటి వల్ల ఇబ్బందులు ఏర్పడటము ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారము వేరే వాళ్ళు ఆక్యుపై చేయటము అది సరైనటువంటి విధంగా ఆ వ్యాపారం సాగక అది ఇంకెవరైనా వాల్చుకోవటము ఇట్లాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంటికి సంబంధించి దక్షిణం డౌన్ ఉన్నప్పుడు స్వల్పకాలంలోనే ఇంటి యజమాని అకాల మరణం చెందడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు వైదవ్యం కలగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పురుష సంతతి వృద్ధిలోకి లేకపోవటము వంశము అంతమైపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఇంకా వారితో ఆ జనరేషన్ ఆగిపోవటము ఇంకా వారి తర్వాత ఆ జనరేషన్ లేకుండా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దక్షిణం చాలా ప్రాశస్తమైనటువంటి ప్రదేశము అటువంటి ప్రదేశంలో మీరు దోషం లేకుండా ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ప్రధానంగా వంశం ముందుకు వెళ్తుంది అదేవిధంగా యజమానికి తీవ్రమైనటువంటి నష్టాలు లేకుండా కష్టాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈశాన్యములకు సంబంధించి ఈశాన్యం మెరకగా ఉండి నైరుతి పల్లముగా ఉన్నట్లయితే అటువంటి గృహాల్లో నివసించేటువంటి వ్యక్తులకు సంబంధించి సర్వారిష్టములు నరకయాతనలు చెడుశీలము గ్రామ కక్షలు దురభ్యాసములు ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి ఇటువంటి గృహాల్లో ఉండేటువంటి పురుషులు కూడాను ఎలా ఉంటారు అనంటే వారు వారు చేయనటువంటి పరిస్థితులు ఉండవు అనమాట ప్రతిదీ కూడాను చెడ్డ పనులు చేస్తుంటారు మంచి సావాసాలు ఉండవు అదేవిధంగా వారి వల్ల కుటుంబానికి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి అన్ని కారణాల చేత స్త్రీలు ఎక్కువగా బాధింపబడుతూ ఉంటారు అటువంటి గృహాల్లో ఈశాన్యం మెరకగా ఉండి నైరుతి పల్లంగా ఉన్నటువంటి గృహాల్లో కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కారణం చేత స్త్రీలు వ్యభిచారం కూడా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇటువంటి కేస్ స్టడీస్ నేను కొన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఫీల్డ్లోకి వచ్చి ఈ వాస్తుకు సంబంధించినటువంటి ఈ ఫీల్డ్లోకి వచ్చి సుమారుగా నా ఓన్ ప్రాక్టీస్ చేయబట్టి ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువే అవుతుంది మా నాన్నగారితో పాటు ట్రావెల్ చేస్తూ నేను చెక్ చేసినటువంటి కండిషన్స్కి సంబంధించి సుమారుగా పది సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుంది కాబట్టి ఈ పది సంవత్సరాల కేస్ స్టడీస్కి సంబంధించి నేను అబ్జర్వ్ చేసినటువంటి ఎన్నో విషయాలను నేను మీకు ప్రతి వీడియోలో ఆ విషయాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలను షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరిగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీకున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏమైనా మీరు నేను చెప్పినటువంటి వాటికి సంబంధించి రిలేటెడ్గా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ ప పర్టికులర్ డైరెక్షన్ ప్లేస్లో ఏదైనా దోషం ఉంది మీ లోకల్లో ఉన్నటువంటి సిద్ధాంత సిద్ధాంతి గారిని పిలిపించుకొని ఒకసారి చూపించుకోండి ఫలానా డౌట్ ఉందండి ఇది ఉండొచ్చా లేదా దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేటువంటి విషయాలను తెలుసుకొని వాటికి సంబంధించి సరైనటువంటి విధంగా మీరు చేర్పులు మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అంతే తప్పితే ఈ ఇవన్నీ ఉన్న కారణం చేత వీటికి సంబంధించి ఇవన్నీ జరుగుతాయా అని చెప్పేసి కూడాను మీరు సందేహపడాల్సినటువంటి పని లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈశాన్యాన్ని మెరకుండి నైరుతి పళ్ళం ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని కేసెస్లో ఎక్కువగా పల్లెటూరుకి సంబంధించినటువంటి కేసెస్లో అటువంటి గృహాలను నివసించేటువంటి యజమాని హత్యగావించబడినటువంటి కేసెస్ నేను చాలా చూడటం జరిగింది మీరు ఎవరైనా చూసుకోండి నైరుతిలో దోషం అది పల్లమనే కాకపోవచ్చు ఇంకా వేరే ఇతర కారణాల చేత నైరుతిలో ఇంకేదైనా దోషం ఉండినా నైరుతి వీధిపోటున్నా నైరుతి దక్షిణ నైరుతి పెంపు ఉన్న నైరుతి బ్లాక్ ఉండి నైరుతిలో ఉన్నా అటువంటి గృహాల్లో నివసించేటువంటి పల్లెటూరు వాతావరణంలో ఉండేటువంటి వ్యక్తులు గొడవల్లో లేదంటే గ్రామ కక్షల్లో లేదంటే రాజకీయ పరమైనటువంటి కక్షల్లో హత్య గావించబడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ విషయాన్ని నేను మీకు ఇంత గట్టిగా చెప్పడానికి ఇది ఉందనమాట లేదంటే నేను చెప్పేవాడిని కాదు ఈ విషయానికి సంబంధించి అదేవిధంగా వారు అటువంటి గృహాల్లో పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు మంచి పనులు చేసేదానికి అవకాశం ఉండదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అన్ని దుర్వ్యసనాలు దురభ్యాసాలే ఉంటాయి మంచి సవాసాలు ఉండవు తద్వారా ఇంటి స్త్రీలు ఎక్కువగా ఈ మగవారి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వంశానికే చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి వారి వల్ల కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి వీటన్నిటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీ ఇరుగు పొరుగు వారు లేదంటే మీ సన్నిహితులు మీ ఫ్రెండ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినప్పుడు వాటికి సంబంధించి మీ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంత గారిని అప్రోచ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి చేర్పులు మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా వీటికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి పల్లెటూరులో ఉండేటువంటి ఫలితాలు కొంత వ్యత్యాసం ఉంటుంది సిటీల్లో ఉండేటువంటి పరిస్థితులకు సంబంధించి కొంత వ్యత్యాసం ఉంటుంది ఒక మాదిరి టౌన్స్లో ఉండేటువంటి ఒక మాదిరి పట్టణాలు లేదంటే పల్లెటూరుకి దగ్గరగా సిటీకి దూరంగా ఉండేటువంటి కల్చర్స్కి కొంత వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఈ ఫలితాలు కూడాను ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి ఆ ఫలితాల్లో కొంత మేరకు వ్యత్యాసం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతిదానికి కూడాను ఉన్నటువంటి ఆ దోషానికి సంబంధించి నివసించేటువంటి గృహస్థులకు సంబంధించినటువంటి యాస్ట్రాలజీ కూడా బేస్ అయి ఉంటుంది తద్వారా కూడాను వాడికి సంబంధించినటువంటి ఫలితాలలో వ్యత్యాసం ఉంటుంది చాలామంది నేను విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తుంటారంటే ఫిక్స్డ్గా కొన్ని కొన్ని పాయింట్లు చెప్తుంటారు అవి పర్వాలేదు కానీ అన్ని సందర్భాల్లో ఒకటే విషయం అందరికీ జరగాల్సినటువంటి నియమం ఏమి లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మీకు ఏదైనా ప్రాబ్లం అని అనిపించినట్లయితే మీకు ఏదైనా సందేహం ఉంది అని అనిపించినట్లయితే దానికి సంబంధించి మీ లెక్ మీ దగ్గరలో ఉండేటువంటి లోకల్లో ఉండేటువంటి సిద్ధాంత్ గారిని అప్రోచ్ అవ్వండి వాటికి సంబంధించినటువంటి క్లారిటీ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత కిటికీలకు సంబంధించి అన్ని ఫ్లోర్స్లో ఉండేటువంటి కిటికీలు ఒకే వరుస క్రమంలో ఉండాలి రీసెంట్ టైమ్స్లో నేను హైదరాబాదులో బండ్లగూడ ఏరియాలో ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది విజిటింగ్కి వెళ్ళాను విజిటింగ్కి వెళ్తే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ ఒక ఎల్లో లైన్ ఇక్కడ ఒక రెడ్ లైన్ వేశాను డ్రాయింగ్లో ఫోటోలు తీసుకున్నటువంటి వాటికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ కటింగ్లు అన్నీ కూడా కిటికీలు ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఒకటి కిటికీ సైజ్ పెద్దది ఒక కిటికీ సైజ్ చిన్నది ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇలా ఎందుకు చేశారు మనం ప్లాన్లో ఇవ్వలేదు కదా అంటే వాళ్ళు ఏదో అలా కట్టుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి ఐడియా మేరకు కట్టుకుంటూ పోతున్నారంట కాబట్టి ఎప్పుడు కూడా నిర్మాణంలో ఏ ఏ నిర్మాణానికి సంబంధించిన ఒక సిమెట్రికల్ వ్యూలో తీసుకునేటువంటి ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆ స్ట్రక్చరల్ పాసిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అరేంజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా సెట్ చేసుకోవాలి లేదు అని అంటే మాత్రం మనం అన్ని వాస్తు ప్రకారంగానే ఏర్పాటు చేశాము అని అనుకుంటాము కానీ ఈ నిర్మాణంలో సెమిట్రికల్లో వచ్చేటువంటి ఈ డిస్టబెన్సెస్ వల్ల గృహానికి సంబంధించినటువంటి వైబ్రేషన్ మారిపోతుంది ఎనర్జీకి సంబంధించి ఆ సిచ్యువేషన్స్ మారిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ విధమైనటువంటి నిర్మాణ లోపాలు చేయకండి తద్వారా గృహస్థులు లేదంటే ఆ గృహ యజమాని ప్రధానంగా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఉండేటువంటి యజమానుల కంటే ఆ టోటల్ స్ట్రక్చర్ యజమాని ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా బాధింపబడేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి అంశాలకు సంబంధించి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్మాణ దశలోనే ప్రాపర్గా అన్నిటిని మీరు అరేంజ్ చేసుకోవాలి నేను ప్రీవియస్గా ఎన్నో వీడియోలో చెప్పాను మనం సిద్ధాంతి ఎవరైనా ఒక ప్లాన్ ఇచ్చారంటే అది ఎన్ని ఫ్లోర్లైనా ఒకేలాగా వెళ్ళిపోతుంది కానీ ఇంజనీర్ ఇచ్చేటువంటి ప్లాన్ ఏమవుతుంది ఫ్లోర్ అంటే ఫ్లోర్కి ఒకలాగా ఫ్లోర్కి ఒకలాగా ఫ్లోర్కి ఒకలాగా కిటికీలు మ్యాచ్ అవ్వు డోర్లు మ్యాచ్ అవ్వు రూమ్ రూముల డైమెన్షన్లు మ్యాచ్ అవ్వు ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం ఉండదు కాబట్టి ఎవరైనా సిద్ధాంత్ గారి దగ్గర తీసుకున్నటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు అని అంటే వాటికి సంబంధించి ఎన్ని ఫ్లోర్లున్నా ఒకేలాగా ప్లాన్ ఉంటుంది అదేవిధంగా స్ట్రక్చరల్ పాసిబిలిటీసు అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా సేమ్ వస్తుంటాయి కాబట్టి అవి అన్నీ చూసుకొని వాటికి సరిపోయే విధంగా మీరు నిర్మాణాలు చేసుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది తప్పితే మీరు నిర్మాణంలో తెలియక చేసేటువంటి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం అన్నీ బాగా చేసామనుకుంటాం కానీ ఏదో తెలియని లోపం అక్కడ ఉండిపోతుంటుంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు తర్వాత ఇవన్నీ సరి చేసుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు కాబట్టి సిద్ధాంత్ గారితో ప్లాన్ తీసుకున్నారు మధ్యలో విజిటింగ్ కూడా తీసుకోండి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నిర్మాణంలో ఎలాంటి లోపాలు మీకు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత మెట్లుకు సంబంధించి లిఫ్ట్ మెట్లు ముందు వెనక ఉండవచ్చా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్లోర్కి నాలుగు లేదా మూడు హౌసెస్ కట్టేసి సేల్ చేస్తున్నారని చెప్పిస్తే మనం విజిటింగ్ చేయడానికి వెళ్ళడం జరిగింది అపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వైపు వచ్చేసరికి ఒక పదిహేను పదహారు మెట్లు ఇంకొక వైపు వచ్చేసరికి ఒక ఐదు మెట్లు ఏర్పాటు చేశారు ఈ మెట్లుకి బ్యాక్ సైడ్ లిఫ్ట్ తీసుకున్నారు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోరు ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోరు ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ ఇలాగ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి లిఫ్ట్ ఏంటి అని అంటే హైడ్రాలిక్ లిఫ్ట్ ఏమి కాదు అది డెప్త్ ఎక్కువగా ఉండేటువంటి లిఫ్ట్కు సంబంధించి ఇక్కడ మనం లిఫ్ట్లు ఇన్ గా ఏం అంటే దక్షిణం వైపు ఇక్కడ మెట్లు దక్షిణం వైపు తీసుకుంటాం కాబట్టి లిఫ్ట్ కూడా అక్కడ దక్షిణంలో వస్తూ ఉంటుంది అటువంటి సందర్భంలో ఏమవుతుంది అంటే దక్షిణం దోషం అవుతుంది దక్షిణము గొంత అవుతుంది దానివల్ల ఇక్కడ లిమిటెడ్ ఏరియాలో ఒక మూడు హౌసెస్ ఏమో ఉండడం జరుగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే వారికి ఈ దక్షిణం గొంత ప్రభావితం చేస్తుంది అదేవిధంగా ఈ పక్కనే వార్డెన్ రూమ్ లేకపోతే సెక్యూరిటీ రూమ్ ఏదో పెట్టుకుంటుంటారు అటువంటి వారు కూడాను దీనికి సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం మన ప్లింతేరియాలన్నీ కరెక్ట్గా కట్టుకుందాము అని అనుకుంటాము కానీ ఇక్కడ ఉన్నటువంటి కామన్ ఏరియాస్లో ఉండేటువంటి దోషాలు కూడాను అపార్ట్మెంట్లో ఉండేటువంటి వారి అందరిపైన కూడాను చూపించడానికి అవకాశం ఉంటుంది నిర్మాణ దశలోనే మనకి పాజిబిలిటీ ఉన్నప్పుడు అనవసరంగా అలా చేసుకోకుండా చక్కగా లిఫ్ట్ని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి అలా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ప్రాబ్లం ఏం లేదు కదా మహా అయితే ఇంకొక స్టెప్ పెరుగుతుంది లెంత్ ఇక్కడ మీరు లెంటల్ లెవెల్లో మీరు ఆరు అడుగుల్లో తీసుకునేటువంటి ఈ లిఫ్ట్ని ఇంకొద్దిగా హైట్లో తీసుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది ఆరు లేదా ఏడు అడుగుల్లో తీసుకునేటువంటి లిఫ్ట్ లేదంటే హైడ్రాలిక్ లిఫ్ట్ తీసుకోండి కొద్దిగా కాస్ట్ అయితే అయింది ఆ కాస్ట్ని ఎలాగో మీరు ఇంటి ఓనర్స్ దగ్గర మీరు తీసుకుంటారు పే బ్యాక్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు కదా కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి కొన్ని సందర్భాల్లో మనం ఎంత స్వార్థంగా ఆలోచించినా లావాపేక్షతో మనం ఆశించి వాటి ఆ పనులు చేసినా కూడాను అక్కడికి వచ్చి నివసించేటువంటి వారిపై వారికి సంబంధించి కూడాను మనం కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నిర్మాణ దశలోనే ఇటువంటి వాటికి సంబంధించినటువంటి చిన్న జాగ్రత్త తీసుకున్నట్లయితే గృహస్థులు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిఫ్ట్ని మనం ఈ ఫ్లోర్లో దిగిన తర్వాత మిడ్ ల్యాండ్ ల్యాండింగ్లో దిగిన తర్వాత ఐదు మెట్లు పైకి ఎక్కేలాగా ఉండింది అలా కాకుండా ఈ పదిహేను మెట్లు వచ్చిన ప్లేస్లో వచ్చేసరికి ఐదు మెట్లు వేసి ఈ ఐదు మెట్లు వచ్చినటువంటి ప్లేస్లో పదిహేను మెట్లు వేశారనుకోండి ఆ మెట్లను అలాగ ఏర్పాటు చేస్తూ గృహాలకు ఆనుకోకుండా మీరు గ్యాప్ తీసుకోగలిగినట్లయితే ఈ ఐదు అడుగుల మెట్లు స్టార్టింగ్లో ఇక్కడ రావడం వల్ల మీరు లిఫ్ట్ని ఆ ఎత్తుకు తీసుకొని రావచ్చు ఐదు అడుగుల మెట్లు ఎక్కేసేసి ఐదు ఐదు మెట్లు ఎక్కేసేసి లిఫ్ట్ ఎక్కుతారు తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ నుంచి బయట బయటకు వచ్చిన తర్వాత ఐదు మెట్లు కిందకు దిగుతారు ప్రాబ్లం ఏముంది కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి నిర్మాణంలో ఇక్కడ సమస్య ఏంటి అని అంటే ఇండిపెండెంట్ హౌసెస్ కూడాను ప్రస్తుత కాలంలో ఇదే మెట్లు ఇటువంటి స్ట్రక్చర్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లిఫ్ట్ మెట్లు పొజిషన్స్కి సంబంధించి మెట్లు వరకు ఉన్నప్పుడు అంటే కొంతమేరకు పర్వాలేదు అంత పెద్ద ప్రాబ్లం లేదు కానీ లిఫ్ట్ వచ్చింది అంటే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌసెస్కి ఏమవుతుంది అంటే ఆగ్నేయంలో మెట్లు నైరుతుల మెట్లు లేదంటే వాయువ్యం మెట్లు తీసుకుంటుంటారు తద్వారా ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో అది డెప్త్ రావడం దానికి సంబంధించినటువంటి సమస్యలు గృహస్థులు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని నిర్మాణ దశలోనే మీరు జాగ్రత్తను మీరు తీసుకొని సరైనటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే నిర్మాణం తర్వాత మీకు ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఒక వరుస మెట్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి దక్షిణం ఫేసింగ్ కి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి కమర్షియల్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మెట్లు డైరెక్ట్ సింగిల్ ల్యాండింగ్ ఉండడం జరిగింది ఇక్కడ ఆగ్నేయంలో మొదలుపెట్టి ద్వారం దగ్గర ఈశాన్యం వరకు మెట్లు వచ్చాయి జనరల్ గా మనం ఏదైనా ఒక ఫ్లోర్లు యాక్సెస్ చేయాలంటే మెట్లు వచ్చేసరికి సుమారుగా పదిహేడు మెట్లు నుంచి ఇరవై ఒక్క మెట్టు ఇరవై మూడు మెట్లు దాకా ఆ మెట్లు హైట్ను బట్టి అదేవిధంగా స్లాబ్ హైట్ను బట్టి ఈ మెట్లు కట్ చేయడము వాటిని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఒకటే ల్యాండింగ్లో మనం ఈ మెట్లు అన్నీ తీసుకోవాలన్నా కూడాను అవే మెట్లు రావడం జరుగుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలాగే ఇక్కడ ఇవన్నీ కూడాను మెట్లు బారుగా వచ్చేసినటువంటి పరిస్థితి సుమారుగా ఒక ఇరవై మెట్లు వచ్చాయి అనుకుందాము దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇది ఇక్కడ ఆగ్నేయంలో స్టార్ట్ చేసాడు ఈశాన్యంలో పెట్టినటువంటి ద్వారం వరకు మెట్లు ఇచ్చేసేసాడు ఇలా తీసుకోవడం వల్ల తూర్పులో ఇక్కడ వచ్చినటువంటి ఇంటి గోడ నానుకొని వచ్చినటువంటి ఈ మెట్లు దోషంగా కొంత మేరకు మనం పరిగణిస్తాము అదేవిధంగా ఈ మెట్లు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లివింగ్ స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక డోర్ తీసుకొని ఇక్కడ ఆగ్నేయంలో డోర్ ఇచ్చారు ఇక్కడ మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు తూర్పు ఆగ్నేయంలో ద్వారము ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు యాక్సెస్ చేయాలి కాబట్టి నిర్మాణంలో వాస్తుపరమైనటువంటి ఈ లోపాలు ఉండడం వల్ల మీరు వ్యాపారాలు ఏదైనా చేయాలనుకున్నా అంటే ఏదన్నా ఒక లివింగ్ స్పేసెస్కి కావచ్చు ఆఫీసెస్కి కావచ్చు దేనికైనా ఇచ్చినప్పుడు అందులో ఉండేటువంటి వారు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే పైన ఉండే వాళ్ళు గృహం ఏర్పాటు చేసుకొని కింద వ్యాపారాలు పెట్టుకుంటుంటారు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి నిర్మాణ దశలోనే వీటికి సరైనటువంటి ప్రాపర్ ప్లానింగ్ మీరు చేసుకున్నారనుకోండి ప్రాబ్లం లేదు కంప్లీట్గా మీరు కమర్షియల్గా ఇచ్చేసేసారు కిందది రెంట్ పైది రెంట్ మీరు ఉండట్లేదు అప్పుడు ఎలాగో చేసుకోవచ్చు కానీ రెంట్కి ఇచ్చారు అని అంటే మాత్రం రెంట్కి ఉండేటువంటి వారు అదేవిధంగా మీరు వచ్చి ఉండాలన్నా మీరు ఎవరైనా సరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఈ తూర్పులో వచ్చినటువంటి మెట్లు అలాగా ఉత్తరం రైజ్ ఉండేలాగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఈ స్లోపు ఏదైతే ఉంటుందో దక్షిణం స్లోపుగా తీసుకోవడం జరుగుతుంది ఉత్తరం మెరకగా తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి వాటిలో వ్యాపారాల యొక్క సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉండడానికి పాజిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ప్లానింగ్ దశలోనే జాగ్రత్తలు తీసుకోండి మీరుండరు అద్దెకుండేవాడు ఏమైతే నాకేం అనుకుంటే అది మీ ఇష్టం అలా కాకుండా అద్దెకుండేవాళ్ళు కూడా బాగుండాలి మనం నిర్మించినటువంటి ఆ స్ట్రక్చర్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు బాగుపడ్డారు రూపాయి సంపాదించుకున్నారు అనేటువంటి ఒక మంచి పేరు రావాలి అనుకుంటే మాత్రం నిర్మాణంలో ఎటువంటి లోపాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్